అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు యాక్చువల్గా ఈరోజు బిగ్ డే అనుకున్నాం సార్, కానీ రేపటికి కేసు వాయిదా పడింది సార్. అలాగే క్లీన్ చిట్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ దాదాపు సుప్రీంకోర్టుకి సిబిఐ వైఎస్ సునీతారెడ్డికి వాళ్ళ హస్బెండ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది సార్. సార్ ఏంటి సార్ టోటల్గా ఈ కేసుకి సంబంధించి ఆ పరిణామాలకు సంబంధించి మీ కామెంట్ ఏంటి సార్? అసలు అంటే వాస్తవంగా ఈరోజు బిగ్ డే అని అనడానికి కారణం హైకోర్టు ఈరోజు విచారణకు వాయిదా వేయటం సార్. 25 వరకు అరెస్ట్ చేయకండి అవినాష్ రెడ్డిని అని. సో ఈరోజు బిగ్ డే అని, కానీ ఇంత లోపల సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ వేయడం, దాన్ని వాళ్ళు స్వీకరించడం, స్వీకరించిన రోజే దాన్ని విచారణ ప్రారంభించకుండా వీళ్ళ అభ్యర్థన మేరకు నిన్నటికి వాయిదా వేయటం వల్ల నిన్న సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు ఈ అంతకుముందు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేస్తూనే వాళ్ళేమి అరెస్ట్ చేయమని లేకపోతే సిబిఐ ఏదో అరెస్ట్ చేస్తుందని కొంతమంది అనుకున్నది అది నిజం కాలేదు. అంటే సుప్రీంకోర్టు అలా చెప్పగానే సిబిఐ అరెస్ట్ చేసేస్తుంది. అందుకని నిన్న చర్చలు కూడా చేశారు, రాత్రి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని. చేసే అవకాశం ఉంది. అంటే సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన మాట ఏమందంటే, అది నిన్న కూడా మనం మాట్లాడాం ఇక్కడ సార్, ఏమన్నారంటే ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు కదా, చేసే అవకాశం ఉన్న సిబిఐ ఈ ఒక్కరోజులో అరెస్ట్ చేస్తుందని మీరు ఎందుకు అనుకుంటారు? చేయకపోవచ్చు కూడా కదా అని సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు అడిగినప్పుడు. కాబట్టి నిన్న కూడా చేయలేదు, నిజంగానే వాళ్ళు చేయలేదు. వాళ్ళు వేరే పరిశీలనలు చేశారు, అక్కడికి వెళ్ళి ఆయన ఇంటిని చూడడం, ఈయన ఇంటిని చూడడం, అప్పుడు ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ను పిలిచి విచారించడం, ఇట్లాంటి పనులు చేసుకుని వాళ్ళు వచ్చారు. ఈరోజు హైకోర్టులో ఏం జరిగిందంటే, హైకోర్టు ఉదయాన్నే విచారణ మొదలు పెట్టారు, కానీ అప్పటికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పూర్తి కాపీ అందుబాటులోకి రాలేదు. ఇది ఒక అంశం కదా. అంటే సుప్రీంకోర్టు ఒకసారి తన మాట చెప్పిన తర్వాత ఆ పరిధిలోనే సాధారణంగా మిగిలిన న్యాయస్థానాలన్నీ హైకోర్టులతో సహా చేస్తాయన్నమాట. సో అందుకని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నానికి ఇది వచ్చింది, కానీ అప్పటికి మనం రేపటికి వాయిదా రేపు చూద్దాంలే, ఇంకా లేట్ అయిందని దాన్ని రేపటికి వాయిదా వేశారు. అందుకని బిగ్ డే అనేది నిన్న సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కొంత ముఖ్యమైన మలుపు వచ్చింది సార్. రేపు వాయిదాలో మళ్ళీ హైకోర్టు తీసుకునే వైఖరి మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. కానీ ఈ లోపల కీలకమైన చాలా అంశాలు వచ్చాయి. అవేంటంటే, ఒకటి సిబిఐకి 30 లోపలే చేయాలి అన్న గడువును దృష్టిలో పెట్టుకుని అందరూ ఆలోచించారు, కానీ సుప్రీంకోర్టు ఆ గడువును 30 వరకు అంటే 2 మాసాల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చేసింది. సో అది అర్జెన్సీ, ఆ ఒత్తిడి అనండి, ఆ పరుగు అనండి, దానికి సంబంధించి పెద్ద ఉపశమనం. ఇంకా మూడోది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఈరోజు చూస్తే నిన్నటికంటే కూడా ఈరోజు బాగా ఎస్టాబ్లిష్ చేయబడింది ఏంటంటే, సిబిఐ వేసిన కౌంటర్లో డాక్టర్ సునీత కానీ ఆమె భర్త రాజశేఖర రెడ్డికి కానీ సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం ఉందనే ఆరోపణలన్నీ నిరాధారం అని సిబిఐ చెప్పింది అని సుప్రీంకోర్టు చెప్పింది సార్. అంటే ఈ కేసులో 2-3 ప్రధానమైన కోణాలు, వాదనలు అనుకుంటే అందులో ఒక భాగం ఇప్పటికే సిబిఐ వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పేసింది. ఓకే సార్. వివేకానంద రెడ్డి 2వ వివాహము, దాని మీద విభేదాలు ఇలాంటివన్నీ ఉన్న మాట నిజమే, అయినప్పటికీ కూడా ఈ హత్యకు వీళ్ళు వెనకున్నారనేది మటుకు నిరాధారమని సిబిఐ అభిప్రాయపడింది, ఇవన్నీ చెప్తూ కూడా అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సిబిఐ ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. ఒక విధంగా ఇది అవినాష్ రెడ్డి లేకపోతే ఇంకా కొంతమంది పదే పదే చేస్తూ వచ్చిన ఒక ఆరోపణ, మీరు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చి అటువైపున విచారణ జరపకుండా మా మీదే కేంద్రీకరిస్తున్నారని వాళ్ళు ఒక ఆరోపణ చేస్తూ వచ్చారు కదా, బహుశా మళ్ళీ ఆరోపణ చేయడానికి వాళ్ళకున్న ఆధారం ఏంటో తెలియదు, కానీ మేము ఆ నిర్ధారణకు వచ్చామని సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐకి చెప్పేసింది. కాబట్టి ఇంకా అంశం అక్కడికి ముగిసిందని మనం అనుకోవాల్సి వస్తుంది. సిబిఐ తర్వాత మళ్ళీ కేసు విచారణ వేరు ఇక్కడ. మీరు అవును సార్, సిబిఐ దర్యాప్తు వరకు వాళ్ళు అక్కడికి వచ్చారు, తర్వాత సుప్రీంకోర్టు ప్రశ్నించవచ్చు, ఈ దశలో ప్రశ్నించారు, అది తర్వాత పూర్తి విచారణ సమయంలో అది వస్తుంది. ఇంకా మూడో విషయం అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఈరోజు అసలు ఎక్కడికి పోయాడు, ఏమయ్యాడు అని కూడా కొంతమంది పెట్టారు, కానీ అవినాష్ రెడ్డి కేసు వాయిదా పడుతున్న పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత అనుకుంటా ఆయన పులివెందులకే వెళ్తున్నారు, అక్కడ ఏదో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని కూడా మనకు సమాచారం మీడియాలో లభిస్తూ ఉంది. ఈ సమయంలో ఆదినారాయణ రెడ్డి, అది మనం ఇంకొక చోట కూడా చర్చించాము,
ఆయన ఈరోజు సాక్షి పత్రికలో కుట్రదారులతో కుమ్మక్కయ్యారు ఇలాంటి అంశాలు వాళ్ళు వివరంగా ఇచ్చారు. సో ఆదినారాయణ రెడ్డి దాని మీద స్పందించాడు, మాజీ మంత్రి బీజేపీ నాయకుడు. మేము ఇట్లా మీకు సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ అయ్యాక కూడా మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తే అట్లా ఇట్లా ఎట్లా అని ఆయన తీవ్రంగా చేశారు. ఇది రాజకీయ భాగం సార్. ఈ పొలిటికల్ రంగు పురుముకున్నట్లు ఉన్నప్పుడు కానీ సార్, పొద్దుటూరులో కొన్ని పోస్టర్లు వచ్చాయి సార్, రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ సునీతా రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని చెప్పి, ఇది కూడా దీంట్లో భాగం అనుకోవచ్చా సార్? అంటే అది రాజకీయ భాగం. లీగల్గా కోర్టులో ఏం జరుగుతుంది, సిబిఐ ఏం చెప్పింది, సుప్రీంకోర్టు హైకోర్టు రేపు ఏం చెప్తుంది, ఇదంతా ఒక భాగం. కానీ సమాంతరంగా రాజకీయం ఒకవైపు నడుస్తుంది కదా. అంటే ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు కడప పర్యటనకు వెళ్ళి మనందరం సునీతకు అండగా నిలవాలని చెప్పి పిలుపు ఇవ్వడం అనేది అది మామూలుగా జరిగింది. ఆ తర్వాత ఇది అభ్యర్థిగా నిలబెడతారు, ఇట్లాంటి ఊహాగానాలు పత్రికలు ఎట్లా సాగిస్తూ మీడియా సాగిస్తూనే ఉంది. నిన్న అంటే ఈరోజు తెల్లవారుజామున ఎప్పుడో హఠాత్తుగా ఈ పోస్టర్లు అన్నీ అన్ని చోట్ల వెలసాయి. తెలుగుదేశం నాయకులతో పాటు అంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు వీళ్ళతో పాటు సునీత బొమ్మ కూడా వేసి తెలుగుదేశం అంటే రాజకీయాల్లోకి, తెలుగుదేశం అని లేదు, పచ్చ రంగుతో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న డాక్టర్ సునీతకు స్వాగతం ఈ పద్ధతిలో ఆ పోస్టర్స్లో పెట్టారు. ఉదయం ఇది మీడియాలో కలకలమైంది. ఎవరు పెట్టారు ఇవి? ఆమె అభిమానులు పెట్టారా లేదా తెలుగుదేశం వాళ్ళు పెట్టారా? తెలుగుదేశం రంగు ఉందంటే తెలుగుదేశం నాయకులు మాకేం సంబంధం లేదు, దీని మీద విచారణ జరపాలని వాళ్ళు ప్రకటించారు. వైసీపీ నాయకులు పెట్టి ఉంటారన్న సందేహాలు వాళ్ళు వెలిబుచ్చారు. బహు సహజంగా వైసీపీ వాళ్ళు ఎలాగో ఒప్పుకో, మాకేం సంబంధం, మీరు కలిసి తిరుగుతున్నారు సార్ అని అంటారు కదా. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డితో సహా డాక్టర్ సునీత ఎలా చంద్రబాబుతో చేతులు కలిపారు ఇట్లాంటి విమర్శలు ఇదివరకే చేస్తున్నారు సార్. అందులో మాకేం సంబంధం అని చెప్పే అవకాశం ఉంది. కానీ ఈ రేపు కోర్టు చెప్పేది తదుపరి విచారణ అట్లా ఉంచి క్షేత్రస్థాయిలో రాజకీయంగా కూడా దీని మీద వేడి పెంచే శక్తులు కొన్ని పనిచేస్తున్నట్టు మటుకు కనిపిస్తుంది. అది ఎవరు వేశారు, ఎందుకు వేశారు, అది జరుగుతుందా లేదా, జరిగితే దానికి ఇది ముందస్తుగా ఒక ఇదా, ఆమె ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఆమె ఎప్పుడు పెద్దగా ఖండించలేదు సార్. అంటే నాకు రాజకీయాలతో సంబంధం లేదు, దీనివల్ల వచ్చానని మొదట్లో కొన్నిసార్లు చెప్పారు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఈ విధమైన లీడ్స్ అవి ఇస్తున్నప్పుడు ఆమెమీ దాన్ని ఖండించడానికి పెద్ద ప్రాధాన్యత ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏం స్పందిస్తారు? ఇప్పుడు తెలుగుదేశం నాయకుల వరకు ముందుగానే స్పందించి మాకు సంబంధం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు? దీని మీద ఫిర్యాదు చేస్తే ఎవరైనా తప్పకుండా పోలీసులు దర్యాప్తు చేసి ఎవరేశారు, ఏ సమయంలో వేశారు, ఎందుకు వేశారు ఇట్లాంటివి తేల్చొచ్చు. అంటే ఇప్పుడు ఈ లీగల్ పోరాటం ఇది చాలా కాలమే జరుగుతుంది కాబట్టి ఇరుపక్షాలకు మధ్య ఈ లోపల రాజకీయ ప్రభావాలు కూడా ప్రారంభమయ్యాయి అనేది మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇది ఇంకా ముందుకు కూడా పోవచ్చు. లేదా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి ఏదో జగన్ ప్రధాని కావాలనుకుంటున్నాడని చేసిన ఒక ఆరోపణతో బీజేపీ వాళ్ళు కూడా రంగంలోకి రావచ్చు. ఓకే సార్. కాబట్టి ఇప్పటి వరకు కేవలం న్యాయపరంగానూ పరస్పర ఆరోపణలతో పరిమితమైన కేసు, ఈ తాజా పోస్టర్ల కలకలాలు ఈ పరస్పర ఆరోపణలతో రాజకీయ స్వరూపం కూడా సంతరించుకుందని మనం చెప్పాలి. ఇంకా తదుపరి మలుపు అనేది హైకోర్టు ఇచ్చేటటువంటి ఆదేశం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే సార్. కానీ బేసిక్గా పెద్ద మార్పు ఏం రాదు, అది కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక వైఖరి తీసుకుంది, హైకోర్టు కూడా నిన్నటి వరకే వాళ్ళు ఇచ్చిన గడువు ఈరోజుతో అయిపోయింది. కాబట్టి రేపు వాళ్ళు అరెస్టు చేయండి అని చెప్పినా, అరెస్టుకు అనుమతి ఇచ్చినా, అనుమతి ఇవ్వకుండా దర్యాప్తు ఇలాగే కొనసాగించినా సిబిఐ తన అనుకున్నట్టుగా తను చేసుకుపోయే అవకాశం ఉంది. కాకపోతే ఒకటే, సిబిఐ తుది వైఖరి తీసుకోవడానికి ఇంకా 2 మాసాల గడువు పొడిగించబడింది కాబట్టి. ఓకే సార్. ఈ గడువులో మనం మరిన్ని మలుపులు ఏమైనా సంభవించినా కానీ సంభవించవచ్చు. థ్యాంక్ యూ సార్. రైట్.